వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రావణ కాష్టంలో మారిందని టీడీపీ విమర్శించారు చిత్తూరులో టీడీపీ శ్రేణులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు టీడీపీ చేపట్టిన చెలో తంబలపల్లి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం ఎవరికి శాశ్వతం కాదని అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం తగదని అన్నారు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన అధికారులపై రానున్న కాలంలో చర్యలు తప్పవంటున్న టీడీపీ రాష్ట్రం కార్యదర్శి హరిప్రసాద్ మా కడప ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ చిత్తూరు జిల్లా తంబలపల్లెలో టీడీపీ వాహనాలపై ఇటు జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్లమెంటరీ అధ్యక్షులపై కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు టీడీపీ ఆధ్వర్యంలో చలో తంబలపల్లె కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ నేతలందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఇప్పుడు మనతో ఇదే అంశంపై మాట్లాడడానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు నా చెప్పండి మొత్తాన్ని చూసుకుంటే నిన్న జరిగిన దాడిని ఏ విధంగా చూడవచ్చు నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అయితేనేమి అందరూ కూడా ఎక్స్ఎమ్ఎల్ఏలు అందరూ కూడా పోతూ ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిగా ఎవరినైనా మాట్లాడాలి కానీ ఆ హక్కు అడ్డుకుండే హక్కు ఎవరిచ్చారో మాకు అర్థం కాదు మేము పోయినంత మాత్రాన అక్కడ జరిగే నష్టమేమో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే దౌర్జన్యంగా అల్లరి ముక్కను పెట్టి రాళ్లు బేబించి రాళ్ళతో కొట్టేయడం ఇది చాలా దారుణం పోలీసు అధికారులు ఏ విధంగా ఉన్నారంటే చట్టం వైసీపీకి చుట్టం మాదిరి తయారైపోయింది గలాట చేసేవాళ్ళని అరెస్ట్ చేయకుండా అక్కడికి పోయే వాళ్ళను అరెస్ట్ చేయడము ఇది చాలా దుర్మార్గము అన్యాయం డీజీపీ గారు దీనికి సమాధానం చెప్పాలి అసలు ఇప్పటికే ఎన్నో మార్లు హైకోర్టులో వేశారు అయినా కూడా వీళ్ళకు తెలివి రాలేదంటే చాలా అమానుషం మేము ఒకటే చెప్తున్నాం ఈ దినం మా కార్యకర్తలను చూడడానికి మేము పోవాలనే ఉద్దేశంతో మా వాళ్ళు పిలిపించారు అంత రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిలేదు ఇది చిత్తూరు జిల్లాలో అయితేనేమి కొంతమంది నాయకులు రావాలని ఇచ్చారు దానికి ముందస్తుగా మేము పోతే అక్కడ ఏం జరుగుతుంది ఏమో ముందుగానే అరెస్ట్ చేయాలన్నా చాలా దుర్మార్గం ఇది అందరం తీవ్రంగా ఖండిస్తాం ప్రజాస్వామ్య పాలన లేదు ఇక్కడ ఇక్కడ అటవీకి పాలన ఉంది ఈ ఈ రాష్ట్రంలో తుగ్గుల పాలన కన్నా అద్మానంగా ఉంది పోలీసు పూర్తిగా వన్ సైడ్ అయిపోయారు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని తప్పు కేసులు పెట్టి అందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేయడం ఇది చాలా అన్యాయం ఒకవేళ ఎంత అరెస్ట్ చేసినా మా కార్యకర్తలు ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు కాబట్టి దీన్ని ఈ పోలీసును ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా మాకుంది ఇదే విధంగా పని పనిచేస్తే మేము కూడా ప్రజలు కూడా రోడ్ల మీదకి వస్తారు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం రానున్న కాలంలో మొత్తాన్ని చూసుకుంటే కార్యకర్తలు కూడా ఎటువంటి భరోసా అయిపోతున్నారు టీడీపీ క్యాడర్ మేము ఒకటే భరో ఇస్తున్నాం వాళ్ళు ఎంత అరెస్ట్ చేస్తే అంత ముందుకు మా కార్యకర్తలు పోతారు ఎందుకంటే అరెస్టుకు ఒకసారి భయపడతారు రోజు భయపడరు కదా ఇది ఏమైందంటే ప్రతిరోజు కూడా ఎవరినో ఒకరు అరెస్ట్ చేయడము ఎవరినో కొని కస్టడీలకి తీసుకొని ఇబ్బంది పెట్టడం చేస్తారు దీనికి ఎవరు భయపడరు మేము మా కార్యకర్తలు చెప్తున్నాం మేము అండగా ఉంటాం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు వాళ్ళు అరెస్ట్ చేస్తే మీరు హీరోలు అవుతారు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడుతుండే తెలుగుదేశం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ అయితేనేమి అందరూ కూడా నాయకులు మనకు అండగా ఉంటారు దాంట్లో ఏమాత్రం కూడా మీరు అజాగ్రత్త పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదైనా పొరపాటు ఎవరైతే మీ మీద కేసులు పెట్టారో వాళ్ళ మీద రేపు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా ఏం యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఇప్పటి నుంచే మేము కూడా స్టడీ చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇది మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఈరోజు తమ్మళ్ల పల్లికిచ్చే చలో తమ్మలపల్లి కార్యక్రమాన్ని మొత్తం ప్రభుత్వం కూడా పోలీసులు పెట్టుకొని కూడా హౌసరెస్టులు చేస్తున్న పరిస్థితి కార్యకర్తలు కూడా ఎవరు ఆధైర్యపడాల్సిన అవసరం రానున్న కాలంలో ఎవరైతే అధికారులు కానీ వీళ్ళు వీళ్ళు కూడా చట్టానికి వ్యతిరేకంగా చేసిన వారిపై కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ చెప్పుకోవాల్సిన పరిస్థితి కెమెరామెన్ వెంకటేశ్వర